ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నుంచి 93 మంది, నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మార్చి 14న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 17న ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసింది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నుంచి 3 అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ బరిలో 93 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 76 నామినేషన్లలో రెండింటిని అధికారులు తిరస్కరించారు. 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఫలితాలు రానున్నాయి. ఉద్యోగాల భర్తీపై టీఆర్ఎస్ నేతలు చెబుతున్న లెక్కలు తప్పన్నారు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం. ఉద్యోగాల భర్తీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కోదండరాం పాల్గొన్నారు. ఆ 107,000 పోస్టుల్లో ఇప్పటి వరకు గవర్నమెంట్ భర్తీ చేసింది సుమారుగా 67,600. ఆ పేరు విజన్ కమిటీలో పేర్కొన్న ఉద్యోగాలను మీరు ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా తేల్చి చెప్పమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తూనే ఉందన్నారు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. 132,000 ఉద్యోగాలు ఇచ్చామనడం సిగ్గుచేటన్నారు. ఇదే విషయంపై సీఎస్ సోమేష్ కుమార్ ని కలిశామని చెప్పారు. ఈ 132,000 ఉద్యోగాలలో ఏ ఎంప్లాయ్కి ఇచ్చినో, ఏ ఊర్లో, ఏం కథ, ఏ నిరుద్యోగి దీని ద్వారా లబ్ధి పొందిను, మొత్తం వివరాలు ఇవ్వమని అడిగినా మరి మీ చేతిలో ఉన్నటువంటి మీ దగ్గర లెక్కలు సరిగా ఉన్నాయండి. వెంటనే అందించుకుని వెంటనే మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డ్రామా రావు, డ్రామా ఏంది, ఈ కథ ఏంది అనేది మొత్తం తెలుస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల గురించి సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమారెడ్డి. తెలంగాణ వచ్చాక పోడు రైతులకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్ అవే భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమన్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాణి రుద్రమారెడ్డి పాల్గొన్నారు. మా భూములు లాక్కుంటున్నారు అని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి తరుణంలో రైతులకు కేటాయించి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కేటాయించినటువంటి భూములను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి లాక్కోవడం ఏమిటో ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామల వేణు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. వనపర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సామల వేణు పాల్గొన్నారు.